नमस्कार मेम न्यूज़ की स्वागत ना पेर उषा कड़ियम मंडलम मुरुमंडा ग्रामंलो श्री साई इंडस्ट्रियल हीटर्स यजमानी पल्ली प्रसाद पेदलकु नित्यावसर सरुकुलु पंपिणी चेशारु। ఈ సందర్భంగా పల్లి ప్రసాద్ ఎం న్యూస్ తో మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా మురుమండ గ్రామంలో సుమారు 200 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని భవిష్యత్తులో పేదల కొరకు స్నేహితుల సహకారంతో మన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని పల్లి ప్రసాద్ అన్నారు। విప్పర్తి ఆశీర్వాదం ముంగమూరి చిన్నబాబు వేముల వెంకటరావు మచ్చా రాజుపల్లి వెంకటరావు గెడ్డెం ఇస్సాక్ బలుగురి గోవింద్ బిల్లకుర్తి చిన్న గోడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు। నా పేరు ప్రసాద్ నేను సాయి ఇన్సులేటర్స్ తయారు చేస్తుంటాను। मरी कड़ी मंडल तूर्पगोदावरी जिल्ला मुरमंड ग्राम मरी मेमु मुरमंड ग्राम में करोना व्याधि विजृंभिंचड द्वारा मरी चाला मंदिकि उपाधि कोल्पोयि उन्नारु। मरी अलांटि समयंलो मुरमंड ग्राम में इंचुमिंचुगा 200 मंदिकि अंटे कुटुंबालकि अंटे बागा निरुपेदलु अयिन वारिकि अंटे लेवलेनि 60 संवत्सराल पैबडिन वृद्धुलकि అన్ని వర్గాల వారికి కూడా మరి మురమణ గ్రామంలో మరి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందండి। మరి కార్యక్రమంలో మరి నాకు మరి మా మేనగోడ లక్ష్మి గారు దుబాయ్ నుండి ఆవిడ కూడా సహకరించింది। అలాగే మరి ఆ ఊర్లో ఉన్న పెద్దలు ముగుమ సింబాబు గారు అలాగే వేముల వెంకటరావు గారు మరి కలవేపర్త ఆశీర్వాదం గారు గడ్డం ఇసాకు మరి పల్లి వెంకటరావు గారు ఇలా చాలా మంది ఉన్నారు। అంటే పేర్లు మరి అన్నీ చెప్పడానికి అవకాశం కారణంగా మరి కొన్ని విషయాలు చెప్పలేకపోయాం। మరి విషయాలన్నిటిలో మేము మరి అంతో సహకరించినాకు యూత్ వారు అంటే కుర్రాళ్ళందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో చాలా బాగా పార్టిసిపేట్ చేసారు। సక్సెస్ అయిందని మేము అనుకుంటున్నాం। అలాగే రానున్న రోజుల్లో మరి ఇంకా ఈ పరిస్థితి ఎలా కొనసాగితే ఇంకా మంచి మంచి అంటే ఇంకా ఏదో మాకు తోచిన మరి చిరు సహాయం చేయలేని ఇక మరి మా అన్నతో ఉన్న మరి ఈ జనము అలాగే మరి పెద్దలు కూడా అంటున్నారు। మరి ఇంకా ఇక ఇలాగే ఇది కొనసాగితే ఇంకా కార్యాలు చేయలేని మేము ఆశపడుతున్నామండి। మరి చాలా ఘనంగా జరిగింది ఇది ఏంటంటే మాకు పబ్లిసిటీ కోసం కాదు కానీ మేము మరి ఇది చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి మీ యొక్క గ్రామాల్లో లేకపోతే మీ మండలాల్లో ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టి నిరుపేదలను ఆదుకోవాలని నేను మరి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను। నమస్కారం। మరో ముఖ్య విషయం ఏంటంటే నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతుందంటే మనం అందరం గుమ్ముకూడి ఉండటం వల్ల ఈ కరోనా వ్యాప్తి చెందుతుందని జనం మనకి అధికారులకు తెలియజేస్తున్నారు। మనం అధికారులకి మనం లోబడి మరి పోలీస్ వారికి అలాగే మరి గ్రామంలో ఉన్న అధికారులు ప్రతి ఒక్కరు మనం లోబడి వారి ఆ సూచనల ప్రకారం మనం దూరదూరంగా ఉంటూ వాలంటీర్లు కూడా మరి వాలంటీర్లు ఒక విజ్ఞప్తి వాళ్ళు కూడా చాలా కష్టపడి మనం తెలియజేస్తున్న దూరంగా ఉండమని అలాగే ఇంట్లోనికి వచ్చేటప్పుడు మరి మనం దూరం పాటిస్తూ మన అవసరమైనప్పుడు ఇంట్లోంచి బయటకు రావాలి। అలాగే మరి మన కొరకు ఎంతో కష్టపడుతున్న ఆశా వర్కర్లు అలాగే మరి ఏఎన్ఎం సిబ్బంది అలాగే ఆరోగ్య సిబ్బంది కూడా చాలా మన కొరకు కష్టపడుతున్నారు। వారి మాట గౌరవించి మనం మీరందరూ మనమందరం కూడా ఈ కరోనా వ్యాధి నిర్మూలన చేసే వరకు వారి ఇచ్చిన నిబంధనలు పాటిస్తూ దూరదూరంగా ఉంటూ అన్ని విషయాల్లో మనము జాగ్రత్త తీసుకుంటూ మరి మన యొక్క రాష్ట్రాన్ని నుంచి ఈ కరోనా వ్యాధిని తరిమి కొట్టాలని మరి మీకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను। మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।